స్తోత్రాలైనా మీ పిల్లలకు మీ సంకల్పాన్ని తెలియపరచాలని నాయన ఎన్నో విషయాల్ని మీరు మీ కుమారుని ద్వారా చెప్పించారు రాయించారు తండ్రి నాయన అలాంటి సంగతుల్లో కొన్ని సంగతుల్ని మీ పిల్లలకు చెప్పాలని ఆశపడుతుండగా మీ ఆత్మచేతనని బలపరచండి మీ పిల్లలు గ్రహించినట్లుగా మీ మాటలను వివరించి చెప్పడానికి సహాయాన్ని అనుగ్రహించమని తోడే నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రియమైన వారలారా, మనిషి జీవితం అనేది, మనిషి పుట్టుక అనేది ఎందుకు పుట్టింది అనేదాన్ని ప్రతి మనిషి ఆలోచించాలి. అలా అందరినీ ఆలోచింపచేసే విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో మాటలు ఆయన మాట్లాడారు. అలాంటి ఒక మాటల్లో ఒక మాట మత్తయి సువార్త 25:34. మత్తయి సువార్త 25:34. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. ఇక్కడ యేసుప్రవారు కొందరితో ఏమని మాట్లాడుతున్నారంటే, వారికి ఆహ్వానం పలుకుతున్నాడు. మరొక లోకానికి వారిని ఆహ్వానిస్తున్నాడు. ఏమంటే, లోకం పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. మనం పుట్టకముందే పుట్టింది ఉంది, కలిగి ఉన్నది పరలోక రాజ్యం, దేవుడున్న లోకం. అయితే ఆ లోకం సిద్ధపరిచి ఉన్నది ఎప్పటి నుంచేనంటే, ఆ లోకం పుట్టినది మొదలుకుని అంటే మన కొరకే ఆ లోకం మనం పుట్టకముందే సిద్ధపరచబడిందని యేసుప్రభువారు చెప్తున్నారు. అంటే ఈ భూమి మీద మనం పుట్టకముందే మన కోసం సిద్ధపరచబడి ఏర్పరచబడి ఉన్నదే పరలోకం. కానీ అక్కడ పుట్టకుండా మనం ఇక్కడ పుట్టాం. ఇక్కడ పుట్టి మనం అక్కడ దాన్ని స్వతంత్రించుకోవాలి, అక్కడికి వెళ్ళాలి. అంటే అక్కడ దాన్ని ఇక్కడ స్వతంత్రించుకోమని, ఇక్కడున్న వాళ్ళని స్వతంత్రించుకోండి అని అంటున్నాడంటే, దాన్ని స్వతంత్రించుకోవడానికి, దాన్ని పొందుకోవడానికి వాళ్ళు ఇక్కడ ఏదో ప్రయత్నం చేయాలి, పోరాటం చేయాలి. గతంలోనే మనకి స్వతంత్ర పోరాటం జరిగింది కదండి. అంటే 75 సంవత్సరాలని పూర్తి చేసుకున్నామని చాలా గ్రాండ్గా చేసుకున్నాం. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకి ఆల్మోస్ట్ స్వతంత్రం ఆయా రోజుల్లో ఉంది. కానీ యేసుప్రభువారు అయితే మనిషికి నిజమైన స్వతంత్రం ఎందులో ఉందో యేసుప్రభువారు చెప్పారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని, అలాగే పాపం చేయవాడు పాపమునకు దాసుడని. ఎవరో బ్రిటిష్ వాళ్ళకి దాసులని మనం అనుకున్నాం. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆలోచిస్తే, ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఫామ్ చేసింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము బానిసలు, మమ్మల్ని సరిగా వాళ్ళు మాట్లాడనివ్వట్లేదు, మమ్మల్ని ఏమైనా ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని జైల్లో పెడుతున్నారు, కాబట్టి మమ్మల్ని బానిసల్లా చూస్తున్నారు, చట్టాన్ని ఉపయోగించుకుని, సిఐడిని ఉపయోగించుకుని మా నోర్లు నొక్కేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఈ తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలాంటిది అనుకుంటున్నారు, ఒక బ్రిటిష్ ప్రభుత్వం లాంటిది. సో కాబట్టి ఇలా ఒకరిని బట్టి ఒకరు ఏంటంటే సరిగా పరిపాలించట్లేదని, వాళ్ళు మమ్మల్ని బానిసల్లా చూస్తున్నారని, ఈ విధానం ఎప్పుడూ ఉంటుంది. ఒక ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ అంతే. ఒక పని దగ్గరికి వెళ్ళండి, వీళ్ళు మమ్మల్ని వెట్టి చాకరీ చేస్తున్నారు, మాకు సరైన జీతం ఇవ్వట్లేదు, సమయం అనేది సక్రమంగా అమలు చేయట్లేదు, మాకు రావాల్సిన రాయితీలు సరిగా ఇవ్వట్లేదు, ఇలాంటివి ఎప్పుడూ ఉంటాయి కదండి. సో కానీ ఇలాంటిది ఎప్పుడూ ఉంటాయి, ఇలాంటి మీమాంసలు అనేవి. కానీ ఎవరికి అర్థం కాదు. అసలు ఆలోచించవలసింది ఏంటంటే, మనిషి పాపానికి
బానిసైపోయాడు. ఏ బానిసత్వం వలనైనా మరొకరికి మనం బానిసలు అవ్వేమో కానీ మరొకరు మనల్ని మన మీద పెత్తనం చలా ఇచ్చి మనల్ని దాసత్వంలోకి వాళ్ళు లోపర్చుకున్నారు అని అనుకున్నా కానీ ఈ పాపం అనే బానిసత్వం ఎలాంటిది అనుకుంటున్నారు? మనల్ని మనమే చేసుకునేది. ఎవరో మనల్ని బానిసలు చేసుకోడు, అంటే బలం ఉన్నవాడు అధికారం ఉన్నవాడు మనల్ని బానిసలుగా చూడడం అనేది అది మన చేతుల్లో లేదు. కానీ విచిత్రం ఏంటంటే మనల్ని మనమే బానిసలుగా మార్చేసుకుంటున్నామంటే, బానిసలు అయిపోతున్నామంటే అది మాత్రం మన తప్పే. అది ఎలా అంటే ఆ పాపం ద్వారా. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు, బానిస. అందుకనే కొంతమంది త్రాగుబోతులు అంటుంటుంటారు, త్రాగుబోతుల గురించి చాలామంది మాట్లాడుతుంటారు. ఏమంటే అతను తాగుడికి బానిస అయిపోయాడండి. ఎవరైపోయారు, ఎవరు చేశారు అంటే అతనికి అతనే దాన్ని అలవాటు చేసుకుని అది లేకపోతే ఉండలేని స్థితి. మానలేడు, అలాగని తాగను లేడు. ఎందుకంటే తాగడానికి డబ్బులు ఉండవు, తాగుతుంటే అందరూ తిడుతూ ఉంటారు. కానీ అయినా అవన్నీ భరించడం, లేదా దొంగతనము గొడవలు ఎలా అయినా సరే తాగడం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం. ఒకవేళ మానేయమని డాక్టర్ గారు చెప్పినా మానలేడు. కాబట్టి ఈ బానిసత్వం, పాపం అనే బానిసత్వం అనేది మాత్రం చాలా భయంకరమైంది. అందుకని యేసుప్రభువు ఏమన్నారంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని చెప్పాడు. కాబట్టి ఇలాంటి పాపం నుంచి, ఇందులో తాగుబోతులు ఒక్కరే ఒక్కరే బానిసలు అంటారా, కొంతమంది వ్యభిచారానికి బానిసలు, కొంతమంది ప్యాకెట్కి బానిసలు, ఇక ప్రపంచం అంతా ఏంటంటే పాపానికి ఏదో రకంగా బానిసలు. కానీ ఇలాంటి బానిసత్వం నుంచి మనిషిని విడిపించేది ఏంటనుకుంటున్నారు? సత్యం. అసలు మనకి ప్రతి వ్యక్తి కూడా తనకి స్వతంత్రం ఉందా, తను స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నానా, లేదా నేను తప్పుదారిని వెళ్ళిపోతున్నానా, ఏదో తప్పుడి ప్రవర్తనలకు అలవాట్లకు నేను లోపడిపోయానా అని ఆలోచించుకోవాలి. కానీ అలా మనల్ని ఆలోచింపచేసి వాటి అన్నిటి నుండి మనల్ని విడిపించేది ఏంటనుకుంటున్నారు? సత్యం. ఇలాంటి ఒక స్వతంత్రాన్ని గురించి మనిషికి పోవలసిన బానిసత్వం గురించి యేసుప్రభువు మొదటి శతాబ్దంలోనే మాట్లాడారు. ఇది ప్రపంచం అంతటికీ అవసరమైంది. అందుకనే యేసుప్రభువు మాటలు ఒక దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలుగా కనిపించవు, అందరినీ ఉద్దేశించి మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆయన కొంతమందికి ఆయన మాటలు అర్థం కాని వాళ్ళకి ఆయన ఎలా కనిపిస్తున్నాడు అంటే ఏదో మతస్థాపకుల్లా కనిపిస్తున్నాడు. ఆయన మంచిని ప్రబోధించిన మంచివాడు, మంచి బోధకుడు, ఆయన మనకు అవసరమైన వాడు. అలాంటి ఆయన మనకి ఇంకొక స్వతంత్రం గురించి చెప్తున్నాడు. అదేంటి తెలుసా? పరలోకం. మన దేశానికి మనం స్వతంత్రం తెచ్చుకోవడం కాదు, కానీ అసలు మనకు స్వతంత్రం, నిజమైన స్వతంత్రం ఏంటంటే భూమి మీద నువ్వు పాపానికి దాసుడు అవ్వకుండా పరలోకాన్ని సంపాదించడం అనేది, అదే మనిషి జీవితంలో నిజమైన స్వతంత్రం. నువ్వు ఇక్కడే ఉండిపోవడానికి కాదు నువ్వు పుట్టింది, నీకోసం నువ్వు పుట్టకముందే ఒక లోకం సిద్ధపరచబడింది. ఆ లోకాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చిన వాళ్ళమే మనం అందరం. కాబట్టి అందుకని యేసుప్రభువు ఏమంటున్నారంటే ఎప్పుడో లోకం పుట్టక మునుపే మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకు స్వతంత్రించుకోమంటున్నాడు? ఎందుకు ఇచ్చేస్తున్నాడు? ఆ అవకాశం ఎందుకు ఇస్తున్నాడు అంటే వాళ్ళు ఏదో చేశారు. ఆ స్వతంత్రాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలనుకుంటున్నారు? పోరాటం చేయాలి. ఆ పోరాటం కోసం యేసుప్రభువు మత్తయి సువార్తలో చెప్పారు. అన్ని పోరాటాలు చేస్తాం మనం. ఒక విధంగా మనం ఆలోచిస్తే మనిషి జీవితం పుట్టిన దగ్గర నుంచి పోరాటమే పోరాటం. తల్లి గర్భంలో మొదలవుతుంది పోరాటం, ఇక సచ్చేంత వరకు పోరాటం ఆగదు. ఆ పోరాటాలన్నీ కేవలం తల్లి గర్భంలో భూమి మీదకి రావడానికి అనుకుంటే, భూమి మీదకి వచ్చిన తర్వాత బ్రతకడానికి, భూమి మీదకి వచ్చిన తర్వాత బ్రతకడానికే అనుకుంటే
మళ్ళీ ఆ బ్రతకడలో సుఖపడడం కోసం లేదా సంపాదించడం కోసం మోసం చేయడం ఇలాంటి ఎన్నో పోరాటాలు రోగాలతో పోరాటాలు ఉద్యోగం సంపాదించడానికి పోరాటం చదువు కోసం పోరాటం ఇంకా అన్ని పోరాటాలే అన్ని పోరాటాల్లో ఒక పోరాటం మిస్ అయిపోయింది ఆ పోరాటం ఏంటో తెలుసా పరలోకాన్ని సాధించుకోవడానికి పోరాటం చేయాలని పోరాటం ఏమైపోయింది అనుకుంటున్నారు మిస్ అయిపోయింది అసలు అది మనిషికి తెలియపరచబడలేదు అందుకని యేసుప్రభువారు ఎవరు అడిగారని ఆయన అలా అన్నాడు ఎవరు అడగకుండానే ఏమంటున్నాడు తెలుసా మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 14 వచనాల్లో ఆయన అంటున్నాడు ఏమనంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి ఏంటండి ఇరుకు ద్వారాన ప్రవేశించడం పోరాడాలి ఏంటి ఇరుకు ద్వారం మాకెందుగా ఇరుకు ద్వారం అంటే చెప్తున్నాడు ఏమనంటే నాశనానికి వెళ్ళిపోయే ద్వారం ఆ దారి వెడల్పు విశాలమునై ఉన్నది ఆ దారి గుండా పోయేవారు అనేకులు అంటే కొంతమంది నాశనానికి వెళ్ళిపోతున్నారా అంటే వెళ్ళిపోతున్నారు అంటే పాపం చేసే వాళ్ళు చెడిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నాశనానికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతారు కానీ ఆ మార్గం గుండా ప్రవేశించేవారు అనేకులు కానీ ఇంకా చెప్తున్నాడు చూడండి జీవమునకు పోవు ద్వారము ఇరుకును అదారి సంకుచితమునై ఉన్నది ఒకవేళ జీవానికి వెళ్ళాలని అనుకుంటే ఆ దారి ఎలా ఉందట ఇరుకుగా ఉందట ఆ దారి ఎలా ఉందట సంకుచితంగా ఉందట దాన్ని కొనుగొను వారు కొందరే అంటే జీవానికి వెళ్ళిపోయే దారి ఉంది అంటే నిత్య జీవానికి వెళ్ళిపోయే దారి ఉంది దాన్ని కొనుగొను వారత ఆ దప్పు ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమైన దాన్ని కనుగొను వారు కొందరే అంటే ఈ దారి కనుగొనే వారట కొందరేనట కానీ ఆ దారి ఎందుకంటే ఇరుగ్గా ఉంది కాబట్టి సంకుచితముగా ఉంది కాబట్టి కనుగొనే వారు కొందరు కానీ నాశనానికి వెళ్ళిపోయే దారి వెడల్పట ఆ దారి గుండా వెళ్ళిపోయే వాళ్ళు అనేకులు కాబట్టి ఈ ఇరుకు ద్వారాన్ని ప్రవేశించడానికి ఈ దారిలో కొనసాగడానికి మనిషి ఏం చేయాలనుకుంటున్నారు మళ్ళీ పోరాటం చేయాలి నిజంగా అంటే భూమి మీద జీవితం పోరాటం అనుకుంటే అంటే మనిషి చేసే పోరాటం ఏంటంటే పాపం కోసం పోరాటం అంటే పాపంలో మునిగి తేలడానికి పాపం చేయడానికి కూడా మనిషి పోరాటం చేస్తున్నాడు అనుకోండి కానీ అదే ఒకవేళ మనం చేయాల్సిన పోరాటం ఏంటంటే జీవానికి వెళ్ళే దారిని కనుగొనడానికి కూడా పోరాటం చేయాలి ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఎటు చూసినా పాపమే ఎటు చూసినా చెడే మనిషిని చెడిపోయే విధంగా ప్రేరేపించేవే సమాజంలో మనకు కనిపిస్తున్నాయి తప్ప మంచి వైపు నడిపించేవేవి మనకు కనిపించే ప్రయత్నాలు ఇప్పుడు చూడండి ఒక బ్రాంది మనిషిని చెడిపేస్తుంది అని అనుకుందాం మనం కానీ దానికోసం అడ్వర్టైజ్మెంట్ కోసం ఎవరిని పెట్టి ఒక బ్రాండ్ని బయటికి తీసుకొస్తారో వాళ్ళని ప్రమోట్ చేస్తారంటే ఒక సినిమా హీరోని లేకపోతే ఒక హీరోయిన్ని ఎప్పుడైతే సినిమా హీరోని సినిమా హీరోయిన్ని పెట్టారో అప్పుడు అవతల వాళ్ళు మనసు అటువైపు లాగుతుందా లాగదా అని అంటే లాగుతుంది ఎందుకని సినిమాల్లో చూడండి హీరోలు ఏం చేస్తుంటారు మందు తాగుతుంటారా తాగుతుంటారు సిగరెట్ తాగుతుంటారా తాగుతుంటారు కానీ ఆ సీన్లు ఎందుకు తీయడం మొత్తాన్ని తీయడం మానేయచ్చు కదా అంటే మా అంతే కుదరదని కింద ఏమేస్తారనుకుంటున్నారు పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం ముందు పూర్వకాలం వేసేవారు కాదు ఇప్పుడు వేస్తున్నారు మరి చదువుకొని వాడు ఏం చేస్తాడు చెప్పండి అసలు అది చూస్తాడా హీరో గారు పట్టుకున్న బ్రాండింగ్ చూస్తాడా సిగరెట్ని చూస్తాడా చిన్న అక్షరాలేమో ఇది వేస్తారు ఇది కనపడే కనపడదు అసలు చూడే చూడరు ఎవరు కూడా చదివే చదవరు కాబట్టి లోకంలో ఉన్న పరిస్థితులన్నీ మనిషికి ఎలా ఉన్నాయంటే మనిషిని పక్కదారి పట్టించేవే అందుకనే బైబిల్లో ఒక భక్తుడు అన్నాడు పాపములోనే నా తల్లి గర్భం ధరించెను పాపములోనే నేను పుట్టినవాడును అని ఒక భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు సో కాబట్టి మనం ఈ లోకంలో పుట్టామంటే
మనం అనుకోకుండా దాని వైపు వెళ్ళే అవకాశాలే ఎక్కువ మంచి వైపు మనం నడుచుకోవడానికి మనకు మంచిని చూపించే వాళ్ళు అసలు లేరు తక్కువ మనం ఒకరిని చూసి మంచి నేర్చుకుందాం అని అనుకోవడానికి అవకాశాలు మాత్రం ప్రపంచంలో మనకి చాలా తక్కువ ఎందుకంటే మనకి మంచిని ప్రబోధించే వాళ్ళు గాని మంచి పనులు చేసే వాళ్ళు గాని మనకి ఎవరు కనిపించరు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తారంటే ఆయన ఎవరు అనుకుంటున్నారు యేసుప్రవారు ఒక్కరే కొంతమంది ఒకవేళ బాధపడొచ్చు గానండి కొంతమంది దేవుడి పేరు చెప్పు కూడా త్రాగే వాళ్ళు ఉన్నారు అశ్లీలత ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు అంటే సమాజంలో ఏంటంటే మనిషికి కావాల్సిన వాటిని దేవుడి పేరట కూడా చేసేసే స్థితిని సమాజం కల్పించుకుంది కాబట్టి ఇప్పుడు జీవానికి పోయే దారి ఇరుక ఆ దారి సంకుచితం అంటే ఆ దారిని మూసేశారు అసలు మూసేసిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మనుషులే ఇరుకంటే ఆ దారి ఇరుక్కని కాదు ఈ సంకుచితం అంటే ఆ దారి సంకుచితమని కాదు వాస్తవానికి ఎందుకంటే అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా మీరు జ్ఞానమనే తాళం చెవిని ఎత్తుకుని పోతిరి మీరు ప్రవేశించరు వారిలో దానిలోకి మరొకరిని ప్రవేశించరు మీరు మనుషులు ఎదుట పరలోకమును మూసివేయుదురు సో కాబట్టి పరలోకం అనేది ఇరుక ఎలా అయిపోయిందంటే కనుగొనలేని విధంగా ఎలా అయిపోయిందంటే మనుషులు పెట్టిన కట్టడలు సమాజంలో ఉన్న అజ్ఞానం దేవుని తెలుసుకొని అజ్ఞానం కాబట్టి చాలా ఈజీ ఇప్పుడు ఆ దారి ఏంటి ఆ మార్గం ఏంటి అని అంటే వెరీ సింపుల్ యేసుప్రవారు మరొక మాటలో మాట్లాడారు ఎక్కడ తెలుసా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అయితే మేము ఎలా కనుక్కోగలం మాకు ఎలా ఆ మార్గం దొరుకుతుంది అని మీరు అనుకుంటున్నారా అని అనుకోవచ్చు కాబట్టి ఆయన దానికి సరైన సమాధానం అక్కడ మాట్లాడాడు ఏమని నేనే మార్గం నేనే సత్యం నేను నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు సో చూసారు ఇప్పుడు నేనే మార్గం ఇప్పుడు యేసుప్రవారు ఎలా ఉన్నారు ఇరుకుగా ఉన్నారా యేసుప్రవారు ఎలా ఉన్నారు నమ్మడానికి సంకుచితంగా ఉన్నాడా డౌట్గా ఉన్నాడా ప్రపంచానికి ఉన్నాడు మీరు యేసుప్రవారు నమ్మండి అంటే అయ్యో ఆయన తక్కువ కులాల దేవుడట కదా అయ్యో ఆయన ఎవరు విదేశీ దేవుడట కదా ఆహా మరి మీరు ఎవరిని దేవుడు అన్నా కానీ వాళ్ళు ఎక్కడ వాళ్ళో మీరు చెప్పగలరా పోని ఇక్కడ వా ఇక్కడ దేవుడు ఇక్కడే దేవుడు అయితే మరి అక్కడ వాళ్ళకి ఎవరు దేవుడు సో కాబట్టి కేవలం యేసుక్రీస్తుని అడ్డు చేయడానికి నమ్మకపోవడానికి ఒక సాకుగా విదేశీ దేవుడు అంటున్నారు విదేశాల నుంచి ఒక డాక్టర్ వస్తే రమ్మంటున్నారు విదేశాల నుంచి ఒక యాక్టర్ వస్తే రమ్మంటున్నారు విదేశాల నుంచి ప్రెసిడెంట్ వస్తే రమ్మంటున్నారు ఆ మధ్యన రిపబ్లిక్ డేకి ఎవరిని ఇన్వైట్ చేశారో తెలుసా ఇంగ్లాండ్ బ్రిటన్ ప్రధాని ఇన్వైట్ చేశారు కరోనా వల్ల రాలేదు ఇంతకే మనకి మన దేశాన్ని బాగా వాడేసుకుని వాడేసుకుని వెళ్ళిపోయి అక్కడ మన సంపదన అంతా అక్కడ తీసుకెళ్ళిపోయిన బ్రిటన్ ప్రధాని తీసుకొచ్చి ఎర్రకోట మీద జెండా ఎగరడానికి రమ్మన్నారు యేసుప్రవని అయితే పొమ్మంటున్నారు బ్రిటన్ ప్రధాని అయితే రమ్మంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ని కూడా రమ్మంటున్నారు వీళ్ళు అమెరికా వెళ్తున్నారు ఏ యేసుప్రవారికి ఎందుకు అంటే మా ప్రాబల్యం తగ్గిపోద్ది మాకు కట్టుబాట్లు పోతాయి మీరు కొంతమంది చూడండి ఏదైనా కొన్ని కొన్ని కట్టుబాట్లు ఇలాంటివి ఉంటాయి గ్రామాలకి ఎవరైనా క్రీస్తు నమ్ముకుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు డబ్బులు ఇవ్వకపోతే కుదరదని నానా రాదంతరం చేసేవారు ఏ డబ్బులు ఇస్తే ఏం చేస్తారు ఇదే మీకు ఎంతకంటే ఎక్కువగా వివరంగా చెప్పవసరం లేదు యేసుప్రవారు నీ ఇరుకుగా మూసేస్తున్నారు అని తక్కువ కులాల వాళ్ళు దేవుడని అసలు దేవుడికి కులం ఉంటుందా దేవుడికి కులం ఉంటే ఈ గాలి ఎవరిది ఈ నీరు ఎవరిది ఈ భూమి ఎవరిది
सृष्टि में उ जंतु कायगूर का पर्क एवर भी एवरिस्टर वाट कुल पलाना कुल वाली की काय अने कुलमनेसा जाड्यम सामजा की पट्टी और जाड्यम दाने रूपमाप एवर तरं का ఎవడో రాసిన దాన్ని ఎవడో పెట్టిన దాన్ని చరిత్రగా మనం అనుకోకూడదు మనం చరిత్రకు నాంది కావాలి అలాంటి చరిత్ర నాంది పలుకుతుంది బైబిల్ తెలుసా యేసుప్రభువు అయితే ఏమన్నారో తెలుసా ఆయన వాళ్ళని లేదా ఆయన పుట్టిన దేశాన్ని కాపాడుకోవాలని ఆయన అనుకోలేదు ఏమన్నారు అంటే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యద్దకు రండి ఆ శిష్యులు కూడా ఏమన్నాడంటే వెళ్ళండి సర్వసృష్టికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అంటే ఇలాంటి జ్ఞానాన్ని ప్రకటించండి వాళ్ళకి ఒక స్వాతంత్రం ఉంది వాళ్ళు చేయాల్సిన ఒక పోరాటం ఉంది ఆ పోరాటంతో వాళ్ళు పొందుకునేది ఏంటంటే పరలోకం సో దాని కోసం ఆయన చెప్పాడు అది చెప్పమని ఆయన వాళ్ళని ప్రోత్సహించాడు వాళ్ళు కూడా అలాగే పోరాడి పోరాడి వాళ్ళు మాత్రం చెప్పనిచ్చారా ఈ మాటల్లో ఏముంది మనిషికి ఏమైనా మనిషిని ఏమైనా మోసం చేసే ఉన్నాయా లేవు నష్టపరిచే ఉన్నాయా అంటే లేవు కానీ దేనికి లేని అడ్డులు అవరోధాలు ఇబ్బందులు కేవలం బైబిల్ మాటలకే సమాజంలో మనకు కనిపిస్తున్నాయి సో కాబట్టి అందుకనే బైబిల్ని ఏం చేశారు అనుకుంటారు ఈ మార్గాన్ని బైబిల్ అనేది పరలోక మార్గం నీనే మార్గం నీనే సత్యం మీకు ఈ చాలా ఈజీ అండి యేసు పరలోకానికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకోవడం ఏంటి అనుకుంటున్నారు చాలా ఈజీ అంటే మనుషులు మోసారు యేసుప్రవారు ఈ మార్గం పరలోకానికి వెళ్ళడానికి ఆయనే మార్గం యేసుప్రవారు మీరు గుర్తించగలరా గుర్తించలేరా ఆయన పరలోకం కోసం చెప్పాడు కదా కానీ నిత్య జీవం కోసం అయితే ఆయన దగ్గరికి రారు చావు తర్వాత బ్రతుకు కోసం అయితే ఆయన దగ్గరికి వచ్చి ఆలోచించరు కానీ ఎవరో చెప్పినవి ఏదో చెప్పినవి అనుకుని ఏం చేస్తారంటే చచ్చిపోయిన తర్వాత మాత్రం అన్నీ చేస్తుంటారు ఆ పెద్ద కర్మ చిన్న కర్మ అని ఏవో తతంగాలు చేస్తుంటారు దానివల్ల ఏమన్నా వస్తదా అదే కొంతమంది అయితే 2 నిమిషాలు మౌనం పాటిద్దామని అంటారు ఏమొస్తదండి ఆత్మక శాంతి 2 నిమిషాల్లో వస్తదా ఏ అది ఎవరు చెప్పారు ఎలా నేర్చుకున్న పూర్వీకులు పెద్దలు 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 అనుకుందాం కాసేపు ఆ చెప్పినోళ్ళు నువ్వు వినలేదు ఏ వాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు వాళ్ళు ఎలా చెప్పారో నీకు తెలియదు కానీ యేసుప్రవారు దాని కోసం చెప్పినప్పుడు అది నమ్మబడినప్పుడు దాన్ని ప్రకటించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకటింపబడతన్నప్పుడు దాని గురించి ఆలోచించవలసిన బాధ్యత ఉందా లేదా ఉంది కానీ దాన్ని పక్కకు తీశారు నెక్స్ట్ సత్యం ఫస్ట్ యేసుక్రీస్తు అని ఆయన దగ్గరికి వస్తే ఆ దారి చాలా ఈజీ ఆ వచ్చిన తర్వాత మీరు వెంటనే తెలుసుకోవాల్సింది ఏంటి సత్యం ఆయనలో అనగా ఆయన చెప్పిన సత్యములో ఏముందంటే మనకి జీవం ఉంది జీవం అనగా తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది తండ్రి దగ్గరికి వెళ్ళడమే మనకి జీవం కాబట్టి నీనే మార్గం నీనే సత్యం నీనే జీవం కాబట్టి పరలోకాన్ని మనుషులు మూస్తున్నారే తప్ప మనుషులు మూసేశారే తప్ప దేవుడు మాత్రం మూయలేదు కాబట్టి పరలోకం వెళ్ళాలంటే మనం మనుషుల్ని చూసాం అనుకోండి పరలోకం వెళ్ళాం యేసుక్రీస్తుని చూసాం అనుకోండి పరలోకం వెళ్తాం ఇదే సీక్రెట్ ఇకపోతే ఇక ఆయన మార్గం గురించి ఆయన ఏం చెప్పాడంటే ఇంకా మనకు డైరెక్ట్ గా సత్యం గురించి తెలియదా పోని అంత లోతుగా ఆలోచించలేవా అయితే మరలా చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున చూడండి యేసుప్రవారు ఏం చేశారు అనుకుంటున్నారు మన కోసం ఒక మార్గాన్ని ఏం చేశాడు అనుకుంటున్నారు
ప్రతిష్ఠించాడు. చూడండి, వచ్చేటప్పుడు ఏదైనా ఎక్కడైనా రోడ్లు వేయాలనుకోండి, ఒక మార్గం వేయాలనుకోండి, ఏం చేస్తారంటే ఒక శిలాపలక పెడతారు, కొబ్బరికాయ కొడతారు, ఆ మార్గాన్ని ఏం చేస్తారు, ప్రతిష్ఠిస్తారు. పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేస్తారు, అక్కడ బండ్లు ఇవన్నీ వెళ్ళిపోవచ్చు. అలా యేసుప్రభువారు ఏం చేశారట, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున యేసుప్రభువారు ఒక మార్గాన్ని వేసేసి ప్రతిష్ఠించేసి వెళ్ళిపోయాడు పరలోకం వెళ్ళడానికి, రావడానికి. ఆ మార్గం ఏంటో చెప్తున్నాడు, అనగా నూతనమైనదియు జీవము గలదియు. అంటే పాత మార్గాలన్నీ ఎలా ఉన్నాయంటే ఆ పరలోకి వెళ్ళే మార్గాల్లో లేవు. ఎలా అంటే పాతాళానికి వెళ్ళిపోయే మార్గాల్లో ఉన్నాయి, నాశనానికి వెళ్ళిపోయే మార్గాల్లో ఉన్నాయి. అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా. నూతనమైందంటే పాపం లేని శరీరం, పాపం లేకుండా జీవించడం అనేది కేవలం ఎవరి శరీరంలో జరిగిందనుకుంటున్నారు, యేసుక్రీస్తు శరీరంలో మాత్రమే జరిగింది. అందుకనే నూతనమైనదియు జీవం గలదియు. జీవము గలదే అంటే జీవము గలది, ఎందుకంటే అందరి శరీరాలు చచ్చిపోతే ఆ శరీరంలాగే ఈ ఆయన శరీరాన్ని కూడా వీళ్ళు ఏం చేశారు, చంపేశారు. కారణం ఆయన మార్గంలో ఆయన రక్తం ఉండాలి కాబట్టి చంపారు తప్ప, లేకపోతే చంపే అవకాశం ఉండదు. కింద అదే చెప్తాడు. ఏమంటాడంటే జీవమునంటే చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, వీళ్ళు లేస్తారన్నాడు. కాబట్టి లేవకుండా మేము ఏం చేస్తామంటే సమాధిలో పెట్టిస్తాం, పెట్టిన తర్వాత సమాధికి పెద్ద బండ అట్టిస్తాం, బండ ఎట్టిన తర్వాత సీలేయిస్తాం, సీలేయించిన తర్వాత కొందరిని కాపలా పెడతాం. ఎందుకు, ఎందుకంటే ఇప్పుడు ఆయన లేచినట్టుగా ఒకవేళ తీసుకెళ్ళిపోతే, శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి లేచాడని చెప్తే ఈయన వేసిన మార్గం నిజమైపోద్ది, కంటిన్యూ అయిపోద్ది. కాబట్టి ఆ మార్గాన్ని క్లోజ్ చేసేయాలంటే ఏం చేయాలంటే సమాధికి బండ పెట్టి క్లోజ్ చేసామనుకున్నారు. ఏం జరిగిందంటే బండ తొలగిపోయింది, కావలి వాళ్ళు ఏమైపోయారు అనుకుంటున్నారు, చచ్చిన వాళ్ళ పడిపోయారు, ఆయన తిరిగి లేచిపోయాడు. కాబట్టి ఆయనకి ఆయనలో ఏముందనుకుంటున్నారు, జీవం. నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినయున మార్గమున. అంటే ఇలా బ్రతకాలి, ఇలా నా మాటలు రుజువు చేశాడు యేసు. ఆయన ఏం చేశాడట, తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. ఆ మార్గంలోకి రావాలంటే ఏంటో తెలుసా, ముందు నిన్ను కడగాలి. ఎందుకంటే నూతనమైన మార్గం అంటే పాపం లేని శరీరం ద్వారా జీవం గలదుగా ఆ శరీరాన్ని తిరిగి లేచి మార్గాన్ని ఏర్పరిచాడు కదా. కాబట్టి ఆ మార్గంలో అందరికీ ఎంట్రన్స్ లేదు. ముందు ఏంటంటే నువ్వు పాప ఆయన రక్తం ద్వారా కడగబడాలి. అదే చెప్తున్నాడు ఏమనంటే, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. సో కాబట్టి ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, పరలోకం వెళ్ళడానికి ఆయన అనే ఆయన మనకు తెలియదా, ఆయన అనే ఆయన శరీరం ఈ భూమి మీద ఎలా బ్రతికిందో మనకు తెలియదా, ఆయన అనే ఆయన సత్యం భూమి మీద జీవిస్తున్నంత కాలంలో సత్యాన్ని ఎలా చెప్పాడో మనకు తెలియదా, ఎందుకు చెప్పాడు, ఎలా చెప్పాడు. అలాగే ఆయన చనిపోయి ప్రాణం పెట్టి సమాధి చేయబడిన తర్వాత కూడా లేవలేదా, లేచి ఆనాటి శిష్యులకు కనబడలేదా, వాళ్ళు నమ్మలేదా, ప్రకటించలేదా, వాళ్ళు కూడా క్రీస్తులా ప్రాణాలు పెట్టలేదా. అంటే ఈ మార్గం కోసం, ఈ మార్గంలో ఏముందనుకుంటున్నారు, పరలోక ప్రయాణంలో మార్గంలో అందరూ ప్రాణాలని పోగొట్టుకోవలసిందే. అదే చెప్తున్నాడు, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కేవలం ఆ మార్గంలో ఎంటర్ అవ్వాలంటే పరిశుద్ధత అనేది ఉండాలి. ఆ ధైర్యం ఎవరికి వస్తుంది, ఒక్క అడిగేయడానికి ఆయన శరీరం అని, ఆయన శరీరం మీద నడడానికి కానీ, ఆయన శరీరంలో నడుస్తున్నామని కానీ, ఆయన సత్యంలో మనం నడుస్తున్నామని ధైర్యం ఎవరికి వస్తుంది, నడవాలనే ధైర్యం, నడవడానికి సాహసం ఎలా చేయగలం అంటే కేవలం ఆయన రక్తమే మనకింత
ధైర్యం ఇచ్చింది ఇస్తాదే సో కాబట్టి ఆయన రక్తం గురించి గాని ఆయన శరీరంతో ఏం చేసాడో బోధించడం గాని ప్రపంచానికి తెలియని విషయమేమి కాదు కానీ ప్రపంచం ఎలా ఉందంటే పిల్ల అంటే కళ్ళు మూసుకుని ఏం చేస్తదంట పాలు తాగుతదంట అలాగే నేను చెప్పేసి ఇక్కడ వెళ్ళిపోతాను అలాగే పాలు తాగరీలు బ్రాందీ తాగుతారు మీకు అర్థమవుతుందా సిచువేషన్ అంటే ఇక్కడని కాదు ప్రపంచం అంతే ఆల్మోస్ట్ పాలు తాగుతారు సిగరెట్ తాగుతారు టీవీ చూస్తారు ప్యాక్ ఆడతారు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కావచ్చు సో కాబట్టి మూసేస్తున్నారు అన్నమాట దేన్ని పరలోక రాజ్యాన్ని కానీ అలాంటి రాజ్యంలో ఒకడు క్రైస్తవుడిగా మారడం కష్టం వాడు మారగా మారితే వాడిని ఏమంటాడు నువ్వు అందులోకి దిగిపోయావా నువ్వు ఆ తక్కువ కులాల వాళ్ళ దేవుణ్ణి నమ్మేసుకున్నావా ఇంకా చూసుకోండి ఒక వ్యక్తి బ్రాందీ పట్టుకున్నప్పుడు ఎవడు అంతగా ఏమీ అండు సిగరెట్ పెట్టుకున్నా ఏమండు వాడు విచ్చలవిడిగా తిరుగుతున్నా ఏమండరు ఏమన్నా అంటే ఒకవేళ తన్నుతాడేమని ఏమన్నా అంటే ఇల్లు ఎక్కడ సరిపోతారు ఇల్లు అందులో అదే రూపులో బతికోడు ఎలా ఏమనగలడండి అనలేడు కానీ అదే క్రైస్తవుడు బైబిల్ పట్టుకుని వెళ్తే ఎట్టకారిస్తారు వికిలిగా చూస్తారు అయినా తప్పదు ఈ మార్గంలో మనం వెళ్ళాలి ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత పోరాటం చేయాలి ఒకవేళ దేవుని కోసం బ్రతుకుదాం చెప్దాం అని అనుకున్నా ఏం చేస్తారు అనుకుంటున్నారు ఇబ్బంది పెడతారు అయినా మనం ఏం చేయాలి పోరాటం చేయాలి సో కాబట్టి ఇక దేవుడి కోసం బ్రతకడానికి సత్యాన్ని చెప్పడానికైనా లేదా దేవుని ప్రేమను పంచడానికైనా బోధించడానికైనా ఏం చేయాలనుకుంటున్నారు పోరాటం చేయాలి కాబట్టి మనుషులందరూ పోరాటం చేస్తున్నారు కొంతమంది భూమి మీద బతకడం కోసం పోరాటం చేస్తున్నారు ఒక ఉద్యోగం కోసం చదువు కోసం మరేదైనా దేనికోసమైనా పోరాటం చేస్తున్నారే తప్ప కానీ వాళ్ళు చేసే పోరాటాలు ఏంటంటే ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళకి లాభాన్ని చేకూర్చేవి ప్రాణం పోయిన తర్వాత అంత పోయినట్టే ఏమీ ఉండదండి అసలు రజనీకాంత్ మన అందరూ తెలుసు కదండి ఆయన సూపర్ స్టార్ అంటారు కదా రజనీకాంత్ ఆయన మొన్న ఒక ఫంక్షన్లోకి వస్తూ వచ్చి మాట్లాడాడట ఏమనంటే నాకు జీవితంలో సంతోషం లేదండి అన్నాడు నాకు ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి నాకు ఎంతో సంపద ఉంది నాకు జీవితంలో నన్ను అందరూ కూడా మంచి నటుండి అంటారు మంచి పేరు ఉందంటారు ఇది నిజమాబద్ధం నాకు తెలియదు కానీ నాకు మాత్రం జీవితంలో సంతోషం లేదన్నాడు సంతోషం లేదంటే అతను ఏమన్నాడు తెలుసా మరలిని 10% కూడా సంతోషం లేదన్నాడు అంటే 100%లో 10% నాకు సంతోషం లేదంటే పోనీలే అనుకోవచ్చు 10% కూడా సంతోషం లేదన్నాడు ఎందుకు ఎందుకు అలా అన్నాడు దేవుడు లేని జీవితం సత్యం లేని జీవితం మనిషి జీవితం ఏంటో తెలుసా అసంపూర్ణం సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకో ఏంటో తెలియదు అలా బ్రతికేస్తా బ్రతికేస్తా చివరికి ఏమనిపిస్తుంది అంటే చిరాకు అనిపిస్తుంది ఏంటి బ్రతుకు ఇందుకేనా ఏముంది సుఖం ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా చివరికి అదే ఆలోచన వస్తుంది దీన్ని ఏం సాధించాననేసి కానీ అదే బైబిల్ అయితే ఏమంటుందంటే ధనవంతునికి తన ఆస్తిని కన్నులారా చూచుట తప్ప దానివల్ల వాడికి ఏంటి ప్రయోజనం ఇక్కడ చాలామంది అది వినుంటారు క్లిప్ చూసుంటారు కాబట్టి సినిమా యాక్టర్లు చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటారేమో మీరు మీరు ఎలా ఉన్నారో అలా అలాగ ఉంటారు లోపల ఎవరికి సంతోషం ఉండదు కానీ అదే బైబిల్ భక్తులైతే ఎలా అన్నారో తెలుసా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనంది ఈ ప్రపంచంలో నిజమైన ఆనందం దేవుళ్ళలో మాత్రమే ఉంది ఒక క్రైస్తవుడు మాత్రమే అలా ఆనందించగలడు కాబట్టి ఎందుకంటే దేవునికి దూరంగా ఉండి మనం ఏం చేయలేం మనం ఆనందం అనుకుంటున్నవి ఒక రోజున మనకి అవే ఉంటాయంటే మనకి వెకటి పుట్టిస్తాయి దానివల్ల ఆనందం లేదనిపిస్తాయి ఏంటి బ్రతుకు అనిపిస్తుంది మన మీద మనకే మీ మీద మీకే చిరాకు అనిపించవచ్చు సో కాబట్టి అలా పోరాటం చేసి నాశనానికి వెళ్ళిపోతారు లేదా నాశనానికి వెళ్ళిపోయే వాళ్ళందరినీ నాశనానికి వెళ్ళిపోదాం రారా అని లాక్కి వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ నేను పర్లోకి వెళ్తానన్నా నువ్వు వెళ్ళద్రా బాబు అని వెనక్కి లాగేస్తున్న వాళ్ళందరినీ గెంటుకుని ఈ మార్గంలోకి వచ్చి
ఎంతమంది ఎన్నన్నా చేదరించుకున్నా నువ్వు ఈ మార్గంలో సాగిపోవడానికి పోరాడతావో అనేది నీ మీద ఉంది ఆధారపడి ఉంది నువ్వు తీసుకునే డిసిషన్ మీద ఆధారపడి ఉంది కానీ అలా డిసిషన్ తీసుకుని చివర వరకు వాళ్ళు చావు వరకు చివర వరకు నమ్మకంగా సాగిన వాళ్ళతో యేసుప్రవారు అన్న మాటే మనం ఇంత చదువుర మాట మత్తయి సువార్త ముగించేద్దాం 25వ అధ్యాయం 34వ వచనం నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులార అమ్మయ్య మీరు నిలబడ్డారంటే ఇప్పటి వరకు కూడా మీరు నిలబడి ఈ పోరాటంలో విజయం పొందారంటే మీరు పరలోకానికి ఏర్పరచబడ్డారంటే మీరు ఎవరంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు మీకోసం పరలోకం ఎప్పటి నుంచి ఎదురు చూస్తుందంటే మీరు పుట్టక ముందు నుంచే ఎదురు చూస్తుంది రండి అంటే ఇది ఎంత గొప్ప ఇన్విటేషన్ ఒకసారి మీరు ఆలోచించండి మన కోసం ఎవరైనా ఎదురు చూస్తూ 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 పొద్దుటి నుంచే ఎదురు చూస్తున్నామండి మీరు వస్తారని అన్నారు అనుకోండి మనకి ఎలా ఉంటుంది అయ్యి బాబాయ్ నా కోసం పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నారు అనిపిస్తుంది కానీ నువ్వు పరలోకం రావడం కోసమట ఆయన ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడట లోకం పుట్టినది మొదలుకొని మన కోసం అంతా సిద్ధం చేసి ఉంచాడట కానీ మనమేమో ఇక్కడేమో ఏం సిద్ధం చేసుకుందామని మనం అనుకుంటాం కాబట్టి ఏమి సిద్ధం చేసుకుందామని అనుకోకుండా పెట్టి సిద్ధం చేసుకుందాం అది సిద్ధం చేసుకుందాం ఇది సిద్ధం కొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారు అనుకుంటున్నారు ముందే పెట్టి సిద్ధం ముందే సమాధి ప్లేస్ సిద్ధం సమాధికి ప్లేస్ లేకపోయినా పర్వాలేదండి వస్తే ఆటోమేటిక్గా వచ్చేద్ది లేకపోతే లేదు వదిలేండి సమాధికి ఎవరు తర్వాత చూసుకుంటారు మనవాళ్ళు కానీ ముందు మనకి ఎక్కడ ప్లేస్ సిద్ధమైపోవాలి నువ్వు చేయాల్సిన పోరాటం ఎక్కడి కోసం అనుకుంటున్నారు పరలోకం కోసం కాబట్టి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి సాధించవలసిన స్వతంత్రించుకోవలసింది ఏంటంటే దేవుని రాజ్యం అంత గొప్ప అవకాశం దేవుడిచ్చాడు స్వతంత్రించుకునే అవకాశం కాబట్టి ఈ ఇది నాదను అది నాదను లేకపోతే ఏదో నాదని అని అనుకుని మరి నువ్వు చనిపోయి అవన్నీ వాటన్నిటిని విడిచిపెట్టేసి చివరికి నువ్వు పాతాలనకపోతే ఏంటి ప్రయోజనం కాబట్టి ఇలాంటి గొప్ప పోరాటం కోసం గొప్ప లోకం కోసం మనం స్వతంత్రించుకోవడం కోసం మనకి మార్గాన్ని ఏర్పాటు చేసి ఎవరు వేయకపోతే ఆయన వేసాడు మార్గం ఎవరో వేయట్లేదు అసలు ఎవరో ఎవరు వచ్చినా నచ్చినట్టుగా బతికేమంటున్నాడు ఎవడొచ్చినట్టుగానే బతికేమంటున్నాడు కానీ ఆయన మాత్రం ఆయన ఖచ్చితంగా ఆ మార్గాన్ని వేశాడు అలాగే అందరికీ ఎదురు నిలిచి దేవుని జ్ఞానాన్ని సత్యాన్ని చెప్పాడు రక్తాన్ని కూడా ఏం చేశాడంటే మన కోసం ఖర్చేశాడు మన క్షమాపణ కోసం చెప్పిన మాటలు నిజం చేయడానికి ఖచ్చితంగా మూడో దినాన తిరిగి లేచాడు ఎందుకంటే మనం కూడా అలా లేస్తామని మీకు కూడా చావు తర్వాత బ్రతుకుందని ఒక గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది బ్రతికింపబడదు కదా అన్నాడు ఒక గింజ మరి ఏ గింజ అయినా సరే నువ్వు ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తట్లేదు మనకి ఇంక యేసుప్రవారు ఎప్పుడు చచ్చిపోయారు ఏంటో అని మీరు అనుకుంటారేమో ఏం కాదు దేవుడు చెప్తున్నాడు యేసుప్రవారు చెప్తున్నారు ఏంటంటే ఏమీ లేదు ఏదైనా గింజను తీసుకెళ్ళి భూమిలో పాతే అది ఏమవుతుందో చూడు ఏమవుతుంది ప్రాక్టికల్గా ఒక గింజ మీ ఇంటి దగ్గర ఏదన్నా ఏదంటే చింతపిక్క కానీ వడ్ల గింజ కానీ వేరుశనగ గింజ కానీ ఇలాంటిది ఏదైనా ఒక గింజకేమి పోదు కదా రూపాయి కూడా పోదు కదా తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర పక్కనే గొయ్యి తీయండి ఈసారి యేసుప్రవారు అన్న మాటలు నిజమో కాదు ఆలోచించండి చిన్న గొయ్యి తీసి లేదా చిన్న దేంట్లోనో పెట్టండి ఒక కుండీలో అన్న గొయ్యి తీసి పాతేయండి తర్వాత వెళ్ళి చూడండి తర్వాత ఏముంటుంది అనుకుంటున్నారు అక్కడ గింజ పాడైపోతుంటుంది గింజ ఏమైపోతుంటుంది అనుకుంటున్నారు కుళ్ళిపోద్ది చచ్చిపోతుంటుంటుంది కానీ ఏదో ఒకరోజు ఆ గింజ చచ్చిపోయిన గింజ ఏమవుతుంది చచ్చిపోయిన గింజలోంచి ఏమొస్తుంది చిన్న మొలక వస్తుంది మొక్క వస్తుంది మళ్ళీ గింజలు వస్తాయి ఎందుకంటే దాన్ని అది మనకు కావాలి ఆ గింజలు మనకు కావాలి మనం తింటాం కానీ దేవుడు ఎందుకు అలా పెట్టాడంటే
ఒక విత్తనం భూమిలో పడి చచ్చి బ్రతుకుతున్నప్పుడు నీకు కూడా చావు తర్వాత బ్రతుకుందే నీ ఆత్మకు బ్రతుకుందే దానికి మొక్కగా అయితే నీకు దేవుని కుమారుడిగా ఇదే యేసుప్రవారు చెప్పిన మహాజ్ఞానం సత్యం ఇందులో అబద్ధం లేదు ఇందులో మాయ లేదు అసలు ఇందులో మోసం లేదు నమ్మితే అదృష్టవంతుడివి నమ్మకపోతే దురదృష్టవంతుడివి ఇంక నీకు ఏం కావాలన్నా ఇరుకు సంకుచితం అని చెప్పాడు చూసారా అవన్నీ మీకు ఓపెన్ అయిపోతే ఒక్కసారి ఆయన వైపు తిరిగినా లేదా బైబిల్ పట్టుకుని చదివినా కాబట్టి అలాంటి గొప్ప ధన్యత మీరందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుందాం కేక్ కోస్తారు అప్పుడు ప్రార్థన చేసుకుందాం